హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగమా ఛానల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఓ స్పెషల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇక డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తే, ఎంతో రసభరితంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు బయటకు వచ్చాయి. అయినప్పటికీ కర్ణాటకలో అధికారాన్ని చేపట్టబోయేది ఎవరన్న దానిపైనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అధికార పీఠానికి కొద్ది దూరంలోనే ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే జేడీఎస్ను చీల్చాలి, లేదంటే మాత్రం ఆ పార్టీకి చాలా కష్టం. కాబట్టి జేడీఎస్ను చీల్చడం మీదే ఇప్పుడు బీజేపీ పూర్తి ఆశలు పెట్టుకుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇటు జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తోందనే చెప్పుకోవాలి. అయితే అందుకు గవర్నర్ నుంచి అనుమతి వస్తుందా లేదా అంటూ తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయంపై తాజాగా లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ స్పందించి తన అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. అవేమిటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి ప్రధానమంత్రిని, గవర్నర్ ముఖ్యమంత్రిని ఆయా సభల్లో సభ్యుల మెజారిటీ ఆధారంగా నియమిస్తారని, అయితే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ లేదని, ఈ సమయంలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని అంటూనే, ఈ సందర్భంలో బీజేపీకి వేరే పార్టీ సభ్యుల మద్దతు ఎలా దక్కుతుందంటూ జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారంటూ తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే బీజేపీ వేరే పార్టీలను చీల్చాల్సి ఉంటుందని, అయితే అది రాజ్యాంగ విరుద్ధమని అంటూనే, కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారని, ఇక గవర్నర్ ఇచ్చే నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేలా ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. మరిక గవర్నర్ నుండి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందంటూ కర్ణాటక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.